తొడకొడుతున్న తమ్ముడు చంద్రబాబు రెడీయేనా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగిపోయే షాకిస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాడేపల్లెలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఎమ్మెల్యే గణేష్ కుమారులు వాసుపల్లి సాకేత్ వాసుపల్లి సూర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వాసుపల్లి సూర్య సాకేత్కు కండువా కప్పి వారిని పార్టీలోకి సాధారంగా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు సాంకేతిక అంశాల నేపథ్యంలో కండువా కప్పుకోలేదు వైసీపీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దమ్మున నాయకుడని పేర్కొన్న గణేష్ పేదలకు సంక్షేమ పథకాలు అందించే మనస్సు ఉందని అన్నారు పేదలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం టీడీపీ వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు విశాఖలో రాజధాని ఏర్పాటు ఆహ్వానించదగ్గ విషయం అన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరానని అన్నారు పదమూడేళ్లు టీడీపీకి సేవలు అందించానని తెలిపారు విశాఖకు వలస వచ్చిన నేతలే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్న ఆయన విశాఖ వాసిగా రాజధాని వస్తుందనగానే స్వాగతించానని అన్నారు తనపై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంచలన ప్రకటన చేశారు ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ఆయన తేల్చి చెప్పారు విశాఖలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని వాసుపల్లి గణేష్ ప్రకటించారు వచ్చే విశాఖ మేయర్ ఎన్నికలలో నూరు శాతం సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగన్కు కానుకగా ఇస్తానని అన్నారు ఓవైపు ఎమ్మెల్యేను వదులుకున్న టీడీపీ మరోవైపు వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతోందని చర్చ జరుగుతోంది తనపై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రకటించడం విశాఖలో టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోందని పలువురు చెబుతున్నారు మరోవైపు వైసీపీని విశాఖలో బలోపేతం చేస్తానని ప్రకటించిన వాసుపల్లి రాబోయే ఎన్నికలలో విశాఖలో మేయర్ సీటు వైసీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని ప్రకటించడం తెలుగుదేశం పార్టీకి షాక్ వంటిదంటున్నారు గతంలో టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న వాసుపల్లి నాయకత్వంపై నమ్మకంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీపీలో చేరడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు ఈ మేరకు త్వరలోనే ఆయన కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు